हाई फ्रेंड्स, ఈ వీడియోలో నేను కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు ఎలా చేశారు అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. శ్రీకృష్ణుడు రాయబారం విఫలమై పాండవుల వద్దకు తిరిగి వెళ్ళిపోయాక దుర్యోధనుడు మిగిలిన దుష్టత్రయాన్ని కర్ణ, శకుని, దుశ్శాసనులను పిలిపించి వారితో సమాలోచన చేశాడు. దుర్యోధనుడు ఇలా అన్నాడు, సంధి చేయవచ్చిన కృష్ణుడు తన పని కొనసాగకుండానే తిరిగి వెళ్ళాడు కదా, అతను వెళ్ళి పాండవులను బాగా రెచ్చగొడతాడు, అర్జునుడు భీముడు అతను ఏం చేయమంటే అది చేస్తారు, ధర్మరాజు వారిని కాదని ఏ పని చేయడు, పోతే పాండవుల పక్షాన ఉన్న వారిలో విరాటుడు ద్రుపదుడు నాకు ఇంతకు పూర్వమే శత్రువులు, పాండవుల సేనకు గల నాయకులలో వాళ్ళు ప్రముఖులు, అందుచేత యుద్ధం తధ్యం, వెంటనే సమర సన్నాహాలు సాగించండి, కురుక్షేత్రంలో మనందరి కోసం అనేక వందల గుడారాలు నిర్మించండి, వాటి నిర్మాణానికి తగిన స్థలం చూడండి, ఆ చోటు శత్రులకు సులువుగా అందరాదు, జలకాష్ట సమృద్ధి కలదిగా ఉండాలి, శిబిరాలకు ఆహార పదార్థాలు చేరే మార్గాలను శత్రువులు ఛేదించకుండా రక్షణలు ఏర్పాటు చేయండి, అన్ని శిబిరాలలోనూ ఆయుధాలు పుష్కలంగా పేర్చండి, హస్తినాపురం నుంచి శిబిరాలకు చదునైన మార్గం వేయించండి, రేపే సేనలు కురుక్షేత్రానికి తరలి వెళ్లాలని చాటించండి అని దుర్యోధనుడు తన అనుచరులకు ఆదేశించాడు. శకుని, కర్ణ, దుశ్శాసనులు వెంటనే యుద్ధ సన్నాహాలు ఆరంభించారు. కురుక్షేత్రంలో దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేసే రాజుల కోసం అనేక వేల సంఖ్యలో శిబిరాలు నిర్మించబడ్డాయి. ఇక్కడ హస్తినాపురంలో కోలాహలంగా ఉన్నది. దుర్యోధనుడి ఆవేశం వినగానే రాజులందరూ జబ్బలు నిమురుకొని తలపాగాలు చుట్టుకొని యుద్ధ అలంకారాలు చేయసాగారు. సారథులు రథాలను, కాసవాళ్ళు గుర్రాలను, మావటి వాళ్ళు ఏనుగులను అయత్తపరిచారు. పాదాతి సైనికులు దగదగ మెరిసే కవచాలు తొడుక్కొని శస్త్రాలు ధరించి యుద్ధ సన్నద్ధులయ్యారు. నగరమంతా ఏదో ఉత్సవం జరుగుతున్నట్టుగా కనబడింది. ఎక్కడ చూసినా జనం, గుర్రాలు, ఏనుగులు, రథాలు, శంఖానాదాలు, దుందిబి మోతలు కనిపించాయి. ఆ రోజు పాండవ శిబిరంలో ధర్మరాజు రానున్న కులక్షయం గురించి చాలా బాధపడిన వాడి కృష్ణుడితో, మహాత్మా, మా తల్లి కుంతీదేవి యుద్ధం చేయమంటున్నది, కానీ నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. దానికి కృష్ణుడు, ధర్మరాజా, ఈ యుద్ధం మనం కోరి తెచ్చుకున్నది కాదు, దుర్యోధనుడికి చెప్పవలసినదంతా నేను చెప్పాను, విదురుడు చెప్పాడు, భీష్మ ద్రోణులు అతని బుద్ధి మార్చలేకపోయారు, శకుని కర్ణాదులు అతని దుర్బుద్ధిని రెచ్చగొట్టారు, అందుకే వంశక్షయానికి దారితీసే ఈ యుద్ధం వచ్చి పడుతున్నది, దానికి మనం ఏం చేయగలం, రాజ్యభాగం ఇవ్వకుండానే మనం సంధి చేసుకోం కదా, ఇక యుద్ధం చేయక ఎలా తప్పుతుంది అన్నాడు కృష్ణుడు. అర్జునుడు కూడా అదే ధోరణిలో మాట్లాడి ధర్మరాజు మనస్సును యుద్ధానికి సుముఖం చేశాడు. ఆ రాత్రి గడిచింది. మర్నాడు దుర్యోధనుడు తన వెంట ఉన్న 11 అక్షోహిణుల సేనలో గల చతురంగ బలాలను ఉత్తమ, మధ్యమ, దుర్బల శాఖలుగా విభజించాడు. ఉత్తమ బలాలు యుద్ధరంగంలో ముందు నిలబడేటట్టు, మధ్యమ బలాలు మధ్య నిలబడేటట్లు, దుర్బల బలాలు వెనక పార్శ్వంలో ఉండేటట్టు నిర్ణయించాడు. యుద్ధంలో ఒక రథం దెబ్బతిని దానిలో ఒక భాగం విరిగిపోయినట్టయితే దాన్ని మరమ్మత్తు చేయడం కోసం అవసరమైన సామాగ్రి రథాల అడుగు భాగాన అమర్చారు. రథాల తునీరలలో అంబులు, నూరేసి విల్లులు, ఇతర ఆయుధాలు, తాళ్ళు, పాశాలు, జెండలు మొదలైనవన్నీ అమర్చారు. రథసారథులైన వారికి కవచాలుంటాయి, వారు శూరులు, శస్త్రాలన్నిటినీ తెలిసినవారు, అశ్వలక్షణాలు ఎరిగిన వారై ఉండాలి. అలాంటి వారిని రథసారథులుగా నియమించారు. ఒక్కొక్క రథానికి 4 ఉత్తమ అశ్వాలను ఉంచారు. ఒక్కొక్క రథం వెంట 7 యోధులుంటారు. ఒకడు రథం వెనక సామాను మోసే గుర్రం పైన ఉంటాడు. ఇద్దరు రథసారథులుంటారు. ఇద్దరు యుద్ధం చేసేవారుంటారు. వీరుగాక ఒక రథి, ఒక అశ్వ నిపుణుడు కూడా ఉంటాడు. ఏనుగులను కూడా అలంకరించి ఆయత్తం చేశారు. రథం వెంట మాదిరిగానే
ఏనుగు వెంట కూడా ఏడుగురు ఉంటారు. వారిలో ఇద్దరు అంకుశాలు పట్టుకునే మావటిలు, ఇద్దరు బాణాలతో యుద్ధం చేసేవారు, ఇద్దరు ఖడ్గదారులు, శక్తులను త్రిశూలాలను ధరించిన వాడు ఒకడు. వీరంతా ఏనుగుపైనే ఉంటారు. ఒక్కొక్క అశ్వదళం వెంట 1000 మంది మహాబలవంతులైన యోధులుంటారు. సైన్యం ఎలా సంఘటితపరచబడిందంటే, ఒక్కొక్క రథానికి 10 మంది గజయోధులు, ఒక్కొక్క ఏనుగు వెంట 10 గుర్రాలు. దుర్యోధనుడు తన 11 అక్షోహిణుల సేనను ఈ విధంగా విభజించి 11 సేనాపతులను నియమించాడు. వారెవరంటే కృపుడు, ద్రోణుడు, శల్యుడు, సైంధవుడు, సుదక్షిణుడు, కృతవర్మ, అశ్వత్థామ, భూరిశ్రవణుడు, కర్ణుడు, శకుని, బహ్లికుడు. అనంతరం దుర్యోధనుడు రాజులందరి సమక్షాన భీష్ముడికేసి తిరిగి నమస్కరించి, మహాత్మా, మహాసముద్రం లాంటి సేన అయినప్పటికీ తగిన నాయకుడు లేకపోతే చీమల పుట్టలాగా చెదిరిపోతుంది. చిల్లర సేనాపతుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు, అంతఃకలహాలు కూడా ఏర్పడవచ్చు. అందుచేత సమర్థుడైన సర్వ సేనాది ఉండడం అవసరం. యుద్ధంలో విజయానికది మొదటి మెట్టు, నీవు గొప్ప నీతిమంతుడవు, మా హితం కోరినవాడివి, ధర్మం తప్పనివాడవు, అజేయుడవు. కావున ఈ సేనలన్నిటికీ సర్వ సేనాధిపత్యం వహించమని నిన్ను వేడుకుంటున్నాను. నీవు వృషభరాజులాగా ముందు నడిస్తే మేము గోవుల మందలాగా నిన్ను అనుసరించి వస్తాము అని అన్నాడు దుర్యోధనుడు. దానికి భీష్ముడు ఇలా చెప్పాడు, నాయనా, నువ్వన్న మాటలలో కొంత నిజం లేకపోలేదు. పాండవ సేనలో నాతో సమంగా పోరాడగలవాడు అర్జునుడు తప్ప మరొకడు లేడు. వాడి వద్ద అనేక దివ్యాస్త్రాలున్నాయి. వాడు నాతో ఇంతవరకెన్నడూ ముఖాముఖి యుద్ధం చేయలేదు. మేమిద్దరం ఒకరినొకరు ఎదిరించి మాకు గల దివ్యాస్త్రాలను ప్రయోగించినట్లయితే భూమి నిర్మానుష్యమైపోగలదు. అయితే నాకు మీరెంతో, పాండవులు అంతే. నేను వారిని యుద్ధంలో చంపడం అనేది జరిగే పని కాదు. మిగిలిన యోధులంటావా, లక్షల సంఖ్యలో చంపేస్తాను. ఇంకొక విషయం కూడా ఉంది, కర్ణుడు నేను కలిసి యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. అతని అనంతరం నేను యుద్ధం చేస్తాను, లేదా నా అనంతరం అతని యుద్ధం చేయవచ్చు. ఈ రెండు నియమాలు నీకు సమ్మతమైతే నీ సేనలకు సర్వ సేనాధిపత్యం వహించగలను అన్నాడు భీష్ముడు. ఈ మాటలు విని కర్ణుడు, ముందు మీరే యుద్ధం చేయండి, మీ అనంతరమే నేను యుద్ధంలోకి వస్తాను అన్నాడు కర్ణుడు. తరువాత దుర్యోధనుడు బ్రాహ్మణులకు భారీగా దక్షిణలిచ్చి భీష్ముడికి సర్వ సైన్యాది పత్యాభిషేకం చేశాడు. బేరీలు, మృదంగాలు, తప్పెడలు మొదలైన వాద్యాలు మోగించారు. సింహనాదాలు చేశారు, శంఖాలు పూరించారు. ఏనుగులు ఒక్క పెట్టున గీంకరించాయి. ఇదే సమయంలో కొన్ని దుశ్శకునాలు కూడా కలిగాయి. ఆకాశం నుంచి అశరీర వాక్యాలు వినిపించాయి. మబ్బులు లేకుండానే నెత్తురువాన కురిసింది, పెనుగాలులు వీచాయి. వీటిని చూసి యోధులందరూ భయపడ్డారు. తరువాత దుర్యోధనుడు తన తమ్ములను, భీష్ముణ్ణి, తదితర రాజులను వెంటబెట్టుకొని కురుక్షేత్రానికి బయలుదేరాడు. కురుక్షేత్రంలోని వారి శిబిరాలు చూస్తే హస్తినాపురం మళ్ళీ కురుక్షేత్రంలో వెలిసిందా అన్నట్టుగా ఉన్నది. కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరుగుతున్నట్టు తెలిసి బలరాముడు అక్రూర సాంబ గదాదులను వెంటబెట్టుకొని పాండవుల వద్దకు వచ్చి ధర్మరాజుతో ఇలా అన్నాడు, మాకు మీరు కౌరవులు సమానులే, మీకు వారికి కూడా సమంగా సహాయం చేయమని కృష్ణుడితో చెప్పాను. కానీ కృష్ణుడు మీ ఎడల పక్షపాతం వహించాడు. నేను కౌరవుల నాశనం చూడలేను, తీర్థయాత్రలు చేయబోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.